వాహనాల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ గాయాల పాలవుతున్న ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రపంచ ట్రామా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సన్షైన్ కిమ్స్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ డ్రామా దినోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్యారడైజ్ కూడలి వద్ద హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించని ప్రయాణికులకు అవగాహన కల్పించి పూలను అందజేశారు. బైక్ ర్యాలీని సన్షైన్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి, బేగంపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల విషయంలో నిర్వహిస్తున్న విధులను అభినందిస్తూ వారికి సన్షైన్ ఆసుపత్రి తరపున గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ, ప్రతిరోజు రహదారి ప్రమాదాల మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ గాయాల పాలై వారి కుటుంబాలు చిన్నభిన్నమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రమాదాల నివారణ కోసం వారిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని వెల్లడించారు. సామాజిక దృక్పథాన్ని పెంపొందించేందుకు సన్షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో త్వరలోనే స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలంతా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తే కొంతమేర ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చొని అక్కడ వచ్చాయి, ఏవో రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయితే వచ్చాయి, కొన్ని మన చేతుల్లో ఉండవు. అందుకనే మన ఆనంద్ గారు చేసింది, ఇది బోత్ డాక్టర్స్, అంతకంటే ముఖ్యంగా ప్రజలు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కలిసి చేయాల్సిన పనులు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత మేము పనికి వస్తాం, బట్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలని మా ఉద్దేశం, మీ అందరి ప్రార్థన. అందుకని ఇవాళ రోడ్ ట్రాఫిక్ అయితే ఇలా జరుగుతుందని చెప్పి, కార్లు ఇలా జరగకూడదని చెప్పి మీకు చెప్పడానికి వాళ్ళ ఈ వాక్ స్టార్ట్ చేసాం. మెయిన్ ట్రామాలో ట్రామా డేకి మేము డాక్టర్లుగా ఎందుకంటే రోజు యాక్సిడెంట్ చూస్తాం మేము, దానివల్ల ప్రాణాలు పోవడం ఒక పక్కట, తర్వాత లిమ్స్ పోయి జీవితాంతం కుంటుతూ జీవనోపాధి లేకుండా నాశనం అయిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇండియా ప్రపంచం మొత్తంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో టాప్ 3 స్పాట్స్లో ఉంది. అది మనం సిగ్గుపడాల్సిన విషయం, దుఃఖపడాల్సిన విషయం. అట్లానే మన తెలుగు రాష్ట్రాలు కూడా టాప్ 5లో ఉన్నాయి యాక్సిడెంట్స్లో. సో మనం ఈ యాక్సిడెంట్ ప్రివెన్షన్ కనీసం 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ ప్రివెంటబుల్, అంటే మన మ్యాన్ మేడ్, మనం తాగి డ్రైవ్ చేయడం వల్ల కానీ లేకపోతే రోడ్లు సరిగ్గా లేక డ్రైవ్ చేయడం కానీ రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫస్ట్ హెల్మెట్ వేర్ చేసుకోండి, హెల్మెట్ లేకుండా నడపండి. రెండోది స్కూటర్ మీద 3-4 వెళ్ళి వచ్చే, మూడోది బస్సులో వెనకాల వేలాడుతూ హీరోలాగా బిహేవ్ చేయండి, ఐదోది డ్రింక్ అండ్ డ్రైవ్, అన్నిటికంటే ముఖ్యం డ్రింక్ అండ్ డ్రైవ్ చేయడానికి లేదు, మనకి అవసరం. బట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు, అందుకని వాళ్ళ వాళ్ళందరికీ ఎండాకాలంలో అట్లీస్ట్ ఏదో ఉడతా భక్తిగా గొడుగులు సప్లై చేస్తున్నాం మా సన్షైన్ హాస్పిటల్ ప్యారడైజ్ పక్కన సార్. చిన్న ఉడతా భక్తి, థ్యాంక్ యూ. ఓకే సార్ గారు, మొన్న ఒకటి వాటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశారు, దీని లోపల కూడా అంటే ట్రాఫిక్ సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ కోసము సార్ తీసుకున్న చిన్న నిర్ణయము ఇది, దీనివల్ల పబ్లిక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, యాక్సిడెంట్లు కాకుండా సీట్ బెల్ట్ ధరించాలి. మొన్న బాంబే లోపల కూడా చూసినాము, ఎంతో అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎందుకో సీట్ బెల్ట్ లేకుండా పోవడం వల్ల ఆయన ప్రాణం తుటిలో పోయింది. అలాంటివి జరగకుండా అందరూ సీట్ బెల్ట్ ధరించాలి, తర్వాత హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్లో పోకుండా చూసుకొని డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సార్ లాంటి వాళ్ళు ఇంకా మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళు కూడా సార్లకి ఇట్లా కలెక్ట్ చేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ కల్పించాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.